హలో స్టూడెంట్స్ ఈనాటి మన క్లాసులో మెజర్మెంట్స్ కొలతలకు సంబంధించిన విషయాంశాలని నేర్చుకోబోతున్నాం ఈ టాపిక్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ అండ్ డిఎస్సీలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ డి ఎన్టీపీసీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ లాంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే అందరు అభ్యర్థులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టాపిక్లో మనం ఒక నాటికల్ మైల్ అంటే ఎన్ని కిలోమీటర్లకు సమానం ఒక పౌండ్ ఎన్ని గ్రాములకు సమానం అలాగే ఒక యుఎస్ టన్నుకు ఎన్ని కేజీల పరిమాణం వస్తుంది ఒక క్యూసెక్ అంటే ఏంటి ఒక టిఎంసి అంటే ఏంటి ఇలాంటి విషయాంశాలన్నీ నేర్చుకోబోతున్నాం నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి ప్రశ్నలు సో ఇటువంటి ప్రశ్నలన్నిటికీ మనం సరైన సమాధానాలు ఇవ్వాలంటే ఈ టాపిక్ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి కొలతలు మెజర్మెంట్స్ అనే ఈ టాపిక్లో పొడవు లెంత్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి యూనిట్స్ అలాగే వెయిట్ భారానికి సంబంధించినటువంటి ప్రమాణాలు అలాగే సామర్థ్యం కెపాసిటీకి సంబంధించినటువంటి ప్రమాణాల గురించి తెలుసుకోబోతున్నాం అందులో ముందుగా పొడవు లెంత్కి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయో పరిశీలిద్దాం క్లాసులకు వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ ఒక మనవి సిఎస్ మ్యాథ్స్ అనే నా యాప్లో అత్యంత తక్కువ ధరకే నాణ్యమైనటువంటి క్లాసులతో కూడిన వీడియోల్ని కోర్సుల రూపంలో అందించడం జరిగింది అలాగే రీసెంట్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగిన ప్రశ్నలన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు నాణ్యతతో కూడినటువంటి ప్రశ్నలు కలిగినటువంటి ఎగ్జామ్స్ కూడా యాప్లో పొందుపరచడం జరిగింది అలాగే ఫ్రీ ఆన్లైన్ మోక్ టెస్ట్ అనే వాటిని కూడా యాప్లో పొందుపరిచాం ఆ సర్వీస్ని మీరు ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు సో మనం క్లాసులోకి ఎంటర్ అవుదాం ముందుగా పొడవు లెంత్కి సంబంధించిన ప్రమాణాలు చూస్తే సాధారణంగా పొడవు అంటే ఒక వస్తువు యొక్క పొడవుని కానీ రెండు ప్రదేశాల మధ్య ఉండే దూరాన్ని కానీ లెక్కించే సందర్భంలో వాడతాం పొడవును కనిపెట్టడానికి మనం నిత్య జీవితంలో వాడే పరికరం స్కేల్ ఆ స్కేల్లో ఒక సెంటీమీటర్ని పది సమాన భాగాలుగా విభజిస్తారు అందులో ప్రతి చిన్న భాగాన్ని ఒక మిల్లీమీటర్ అంటారు ఈ విషయం మీకు తెలుసు అయితే అదే స్కేల్కి రెండవ వైపున కొలతలు ఇంచెస్లో ఉంటాయి ఒకవైపు సెంటీమీటర్లో ఉంటే మరోవైపు ఇంచెస్లో ఉంటాయి ఒక ఇంచ్ అంటే రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్ల దూరానికి సమానం ఇది ముఖ్యమైనటువంటి బిట్టు గుర్తుపెట్టుకోండి ఒక ఇంచ్ అనగా రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్లు సో ఒక ఇంచ్ ఎంతకు సమానం అంటే రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్లు సో రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్ల దూరమే ఒక ఇంచ్ అవుతుంది ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అయితే పది ఇంచుల దూరం ఎన్ని సెంటీమీటర్లకు సమానం అని అన్నారు సో దీన్ని పత్తితో గుణిస్తే ఇరవై ఐదు పాయింట్ నాలుగు అనేది వస్తుంది సో పది ఇంచుల దూరం ఇరవై ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల దూరానికి సమానమవుతుంది ఇక తర్వాత తెలుసుకోవాల్సింది అడుగు ఫుట్ ఒక అడుగు దూరం అంటే పన్నెండు ఇంచుల దూరానికి సమానం సో ఒక అడుగు అంటే పన్నెండు ఇంచెస్ పన్నెండు ఇంచెస్ యొక్క దూరాన్నే ఒక అడుగు అంటారు మరి ఒక ఇంచ్ అంటే రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్లు కాబట్టి దాన్ని పన్నెండుతో గుణిస్తే ముప్పై పాయింట్ నాలుగు ఎనిమిది సెంటీమీటర్ల దూరం వస్తుంది సో పన్నెండు ఇంచుల దూరమన్నా ముప్పై పాయింట్ నాలుగు ఎనిమిది సెంటీమీటర్ల దూరం అన్న అర్థం ఒకటే పన్నెండు నాలుగు నలభై ఎనిమిది నాలుగు పన్నెండు ఐదుల అరవైకి నాలుగు కలిపితే అరవై నాలుగు ఆరు పన్నెండు రెండు ఇరవై నాలుగు ఆరు కలిపితే ముప్పై కాబట్టి ఒక అడుగు దూరాన్ని ఇంచెస్లోనూ అడగచ్చు సెంటీమీటర్లో కూడా అడగవచ్చు ఒకవేళ సెంటీమీటర్లు అడిగితే అది ముప్పై పాయింట్ నాలుగు ఎనిమిది సెంటీమీటర్లకు సమానం ఇన్ కేస్ ఇంచెస్లో అడిగితే పన్నెండు ఇంచుల యొక్క దూరమే అడుగు అనేది అవుతుంది ఇక గజం అంటే అర్థం ఏంటి మూడు అడుగుల దూరాన్ని త్రీ ఫీట్ డిస్టెన్స్ని మూడు అడుగుల దూరాన్ని ఒక గజం అంటారు వన్ యార్డ్ అంటారు వన్ యార్డ్ ఈజ్ ఈక్వల్ త్రీ ఫీట్ మరి ఒక అడుగుకి పన్నెండు ఇంచెస్ కాబట్టి మరి మూడు అడుగుల దూరానికి ఎంత అవుతుంది అడుగుకి పన్నెండు ఇంచులు చొప్పున మూడు అడుగులకి మూడు పన్నెండుల ముప్పై ఆరు ఇంచుల దూరం అవుతుంది ముప్పై ఆరు ఇంచెస్ యొక్క దూరమే ఒక గజానికి సమానం అవుతుంది మరి దాన్ని సెంటీమీటర్లో చూసినట్లయితే తొంభై ఒకటి పాయింట్ నాలుగు సెంటీమీటర్ల దూరానికి సమానమవుతుంది తొంభై ఒకటి పాయింట్ నాలుగు సెంటీమీటర్లన్నా తొంభై ఒకటి పాయింట్ నాలుగు సెంటీమీటర్ల దూరం అని చెప్పిన జీరో పాయింట్ నైన్ వన్ ఫోర్ మీటర్ల దూరం అని చెప్పిన అర్థం ఒకటే ఈ తొంభై ఒకటి పాయింట్ నాలుగుని వందతో భాగించినట్లయితే సెంటీమీటర్లో ఉన్న దూరం కాస్త మీటర్లోకి మారిపోతుంది సో ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు వస్తాయి కాబట్టి సెంటీమీటర్లో ఉన్నటువంటి దూరాన్ని వందతో భాగిస్తే వందలో రెండు సున్నాలు ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ మరొక రెండు స్థానాలు ముందుకు వెళ్ళి జీరో పాయింట్ నైన్ వన్ ఫోర్ అవుతుంది సో ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగిన బిట్ ఏంటంటే ఒక గజం అనగా ఎన్ని మీటర్ల దూరానికి సమానం సో జీరో పాయింట్ నైన్ వన్ ఫోర్ మీటర్ల దూరానికి సమానం అవుతుంది సో ఒక గజం అంటే మూడు అడుగుల దూరం త్రీ ఫీట్ డిస్టెన్స్ ఒక అడుగు అంటే పన్నెండు ఇంచులు కాబట్టి పన్నెండు మూళ్ళ ముప్పై ఆరు ఇంచుల దూరం ఒక గజానికి అవుతుంది అది నైంటీ వన్ ఫోర్ సెంటీమీటర్లుగా కానీ లేదన్నట్లయితే జీరో పాయింట్ నైన్ వన్ ఫోర్ మీటర్ల దూరంగా కానీ ఉంటుంది ఇక తర్వాత తెలుసుకోవలసింది పాతం సముద్రపు యొక్క లోతుని పాతముల్లో కాల్కులేట్ చేస్తారు మరి పాతం అంటే అర్థం ఏంటి రెండు గజాల దూరాన్ని రెండు గజాల దూరాన్ని ఒక పాతం అంటారు సముద్రపు లోతులు కొలవడానికి ఈ ప్రమాణాన్ని ఉపయోగిస్తారు మరి ఒక గజం అంటే మూడు అడుగులు మరి పాతం అంటే రెండు గజాలు కాబట్టి రెండు మూళ్ళ ఆరు అడుగులు అవుతుంది సో ఆరు అడుగుల దూరాన్నే ఒక పాతం అని చెప్తారు మరి ఒక పాతాన్ని మీటర్లో చెప్పినట్లయితే అది వన్ పాయింట్ ఎయిట్ టు ఎయిట్ మీటర్ల దూరం అవుతుంది సో ఒక పాతం అనేది మీటర్ కంటే పెద్దది ఒకటి పాయింట్ ఎనిమిది రెండు ఎనిమిది మీటర్ల దూరం కలిస్తేనే ఒక పాతం అనేది అవుతుంది సో గజం అనేది మీటర్ కంటే తక్కువ జీరో పాయింట్ నైన్ పాతం అనేది మీటర్ కంటే ఎక్కువ ఒక్కోసారి పొడవుకు సంబంధించిన ప్రమాణాలు ఇచ్చి వాటి యొక్క ఎసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం కూడా అడుగుతుంటారు పాతం గజం అడుగు మీటర్ వీటిని ఆరోహణ క్రమంలో అమర్చండి అని అడిగినప్పుడు అడుగు అనేది చిన్నది దానికంటే పెద్దది గజం దానికంటే పెద్దది మీటర్ మీటర్ కంటే ఇంకా పెద్దది పాతం అలా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత తెలుసుకోవాల్సింది మైలు మైలు నాటికల్ మైలు ఈ రెండింటిని కూడా కిలోమీటర్తో కంపారిజన్ చేసి అడుగుతుంటారు ఒక మైలు అంటే పదిహేడు వందల అరవై గజాలకు సమానమవుతుంది పదిహేడు వందల అరవై గజాల దూరమే ఒక మైలు మరి ఒక గజం అంటే ఎన్ను అడుగులు మూడు అడుగులు కాబట్టి ఈ పదిహేడు వందల అరవై గజాలని అడుగుల్లో చెప్పాలంటే మూడుతో గుణించాలి మూడు సున్నాల సున్నా మూడు ఆరుల పద్దెనిమిది ఒకటి మూడు పదిహేడుల యాభై ఒకటి దానికి ఒకటి కలిపితే యాభై రెండు సో ఐదు వేల రెండు వందల ఎనభై అడుగుల దూరమే ఒక మైల్ అనేది అవుతుంది సో అడుగుల్లో చెప్పితే ఐదు వేల రెండు వందల ఎనభై గజాల్లో చెప్పితే పదిహేడు వందల అరవై అదే కిలోమీటర్లో చెప్పాలనుకోండి వన్ పాయింట్ సిక్స్ జీరో నైన్ కిలోమీటర్లు అవుతుంది సో ఒక కిలోమీటర్ కంటే ఆరు వందల తొమ్మిది మీటర్ల అదనపు దూరాన్ని ఒక మైలు అని చెప్తారు ఇక నాటికల్ మైల్ అనేదాన్ని చూద్దాం మైలు అనేదాన్ని నేల మీద ఉన్న దూరాన్ని కాల్కులేట్ చేయడానికి ఉపయోగిస్తే నాటికల్ మైల్ అనేది సముద్రం మీదను నదుల మీదను ఉన్నటువంటి దూరాలని లెక్కించడానికి వాడతారు మరి ఒక నాటికల్ మైల్ ఎంతకు సమానం అవుతుందంటే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ కిలోమీటర్లు మైల్ అనేది ఒక కిలోమీటర్ కంటే అదనంగా ఆరు వందల తొమ్మిది మీటర్ల దూరం ఉంటే నాటికల్ మైల్ అనేది ఒక కిలోమీటర్ కంటే అదనంగా ఎనిమిది వందల యాభై రెండు మీటర్ల దూరం కలిగి ఉంటుంది సో వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కిలోమీటర్ల దూరాన్ని నాటికల్ మైల్ అంటారు అది మైల్ కంటే పెద్దది ఇక తర్వాత వచ్చేది కాంతి సంవత్సరం ఈ కాంతి సంవత్సరం అనే ప్రమాణాన్ని ఆస్ట్రానిమికల్గా ఖగోళ సంబంధించిన విషయాల్లో ఉపయోగిస్తూ ఉంటారు గ్రహాల మధ్య ఉండే దూరం రెండు నక్షత్రాల మధ్య ఉండే దూరాన్ని కాంతి సంవత్సరాల్లో లెక్కిస్తారు లైట్ ఇయర్ కాంతి సంవత్సరం అంటే కాంతి తన వేగంతో శూన్యంలో ఒక సంవత్సరం పాటు ప్రయాణించే దూరం ఆ దూరం తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు ట్రిలియన్ కిలోమీటర్ల దూరానికి సమానమవుతుంది తొమ్మిది పాయింట్ ట్రిలియన్ కిలోమీటర్లు ట్రిలియన్ అంటే మీకు తెలుసు టెన్ పవర్ ట్వెల్వ్ సో తొమ్మిది పాయింట్ నాలుగు ఆరు ట్రిలియన్ కిలోమీటర్ల దూరమే ఒక కాంతి సంవత్సరం అవుతుంది ఇది పెద్ద ప్రమాణం ఇక పొడవుకు సంబంధించి అతి పెద్ద ప్రమాణం ఏంటంటే పార్సెక్ పార్సెక్ అంటే మూడు పాయింట్ రెండు ఆరు కాంతి సంవత్సరాలు సో కాంతి సంవత్సరం కంటే ఇంకా పెద్దది పార్సెక్ ఇది గెలాక్సీల మధ్య ఉండే దూరం కనిపెట్టడానికి అలాగే ఒక గెలాక్సీలో ఉన్న నక్షత్రం నుండి మరో గెలాక్సీలో ఉన్నటువంటి నక్షత్రానికి ఉన్న దూరాలు లెక్కించడానికి ఉపయోగిస్తుంటారు ఈ విధంగా పొడవుకి సంబంధించి విభిన్న రకాలైనటువంటి ప్రమాణాలన్నీ ఉన్నాయి ఈ డేటా మీద బిట్స్ అన్ని నేరుగా వచ్చేస్తుంటాయి ఒక గజమంటే ఎన్ని మీటర్లకు సమానం ఒక పాతమంటే ఎన్ని మీటర్లకు సమానం నాటికల మైలుకు వచ్చే కిలోమీటర్లు ఎన్ని లేదా మీటర్లు ఎన్ని ఒకవేళ నాటికల మైకి మీటర్లు కావాలంటే ఈ పాయింట్ తీసేసి పద్దెనిమిది వందల యాభై రెండు మీటర్లు అని చెప్పాల్సి ఉంటుంది సో ఆ రకంగా డేటా మీద డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంది ఒక ఇంచ్ అంటే రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్లు అటువంటి పన్నెండు ఇంచుల దూరాన్ని ఒక అడుగు వన్ ఫుట్ అంటారు అది ముప్పై పాయింట్ నాలుగు ఎనిమిది సెంటీమీటర్ల దూరానికి సమానమవుతుంది అటువంటి మూడు అడుగుల దూరాన్ని ఒక గజం అని చెప్తారు మరి మూడు అడుగుల దూరం అన్న ముప్పై ఆరు ఇంచుల దూరం అన్న అర్థం ఒకటే అది సెంటీమీటర్లో చెప్తే తొంభై ఒకటి పాయింట్ నాలుగు గాను మీటర్లో ఉన్నట్లయితే జీరో పాయింట్ నైన్ వన్ ఫోర్ గాను ఉంటుంది ఇక పాతమంటే రెండు గజాల దూరం సో రెండు గజాల దూరం అన్న వన్ పాయింట్ ఎయిట్ టు ఎయిట్ మీటర్ల దూరం అన్న అర్థం ఒకటే ఆ తర్వాత మైలు పదిహేడు వందల అరవై గజాల దూరం లేదా ఐదు వేల రెండు వందల ఎనభై అడుగుల దూరం ఆ తర్వాత వచ్చేది నాటికల్ మైలు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెండు కిలోమీటర్లన్నా పద్దెనిమిది వందల యాభై రెండు మీటర్లన్నా అర్థం ఒకటే ఇక తర్వాత వచ్చేది కాంతి సంవత్సరం పాసెక్ ఇవి పొడవుకి సంబంధించిన ప్రమాణాలు లెంత్ పొడవుకు సంబంధించిన ప్రమాణాలు తెలుసుకుందాం ఇప్పుడు వెయిట్ భారానికి సంబంధించిన ప్రమాణాలు తెలుసుకుందాం భారానికి ప్రమాణాలు మిల్లీగ్రాములు గ్రాములు కిలోగ్రాములు ఇవి సాధారణంగా మన భారతదేశంలో వాడుతున్నటువంటి విధానాలు వెయ్యి మిల్లీగ్రాములు కలిస్తే ఒక గ్రాము అవుతుంది అటువంటివి మరలా వెయ్యి గ్రాములు కలిస్తే దాన్ని ఒక కిలోగ్రామ్ అంటారు కిలో అంటే వెయ్యి అని అర్థం సో వెయ్యి గ్రాములు ఒక కిలోగ్రామ్ ఇవి కాకుండా ఫర్దర్గా ఇంకేమున్నాయని చూసినట్లయితే ఒక ఔన్స్ ఒక ఔన్స్ అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాములు ఫారిన్ కంట్రీస్లో ఆభరణాలు కానీ డైమండ్లు కానీ ఇలాంటి వాటిని కొనుగోలు చేసే సందర్భంలో వాటిని అవున్సుల్లో తోస్తూ ఉంటారు ఒక ఔన్స్ అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాములు సో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాముల బరువుని ఒక ఔన్స్ అంటారు మరి ఒక పౌండ్ అంటే అటువంటి పదహారు ఔన్సుల బరువు సో పదహారు ఔన్సుల యొక్క మొత్తం బరువునే ఒక పౌండ్ అంటారు బ్రిటిష్ వారి యొక్క ఎఫ్ఈఎస్ పద్ధతిలో పొడవును కొలవడానికి ఫుట్ వాడుతుంటారు అడుగు అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పన్నెండు ఇంచుల దూరానికి సమానమని అలాగే బరువుని కాల్కులేట్ చేయడానికి ఎఫ్ఈఎస్ సిస్టంలో పౌండ్ అనే ప్రమాణాన్ని వాడతారు ఒక పౌండ్ అంటే పదహారు అవున్సుల బరువుకి సమానం దాన్ని గ్రాముల్లో చెప్పినట్లయితే నాలుగు వందల యాభై నాలుగు గ్రాములు అవుతుంది సో పదహారు అవునుల బరువు అన్న నాలుగు వందల యాభై నాలుగు గ్రాములన్నా ఒకటే అర్థం అది ఒక పౌండ్కి సమానం ఆ తర్వాత తెలుసుకోవాల్సింది మైక్రోగ్రామ్ గ్రాముని వెయ్యితో గుణిస్తే అంటే వెయ్యి గ్రాముల్ని కిలోగ్రామ్ అంటారు అదే గ్రాముని వెయ్యితో భాగిస్తే ఒక గ్రామ్ బరువుని వెయ్యితో భాగిస్తే జీరో పాయింట్ జీరో జీరో వన్ గ్రాములు వస్తుంది ఈ జీరో పాయింట్ జీరో జీరో వన్ గ్రాము బరువునే ఒక మైక్రోగ్రామ్ అని చెప్తారు దీన్నే టెన్ పవర్ మైనస్ త్రీ గ్రామ్స్ అని కూడా అనవచ్చు సో మైక్రో అంటే ఒక గ్రాముని వెయ్యి భాగాలుగా విభజించాలి ఇక టన్ను అంటే మన తెలుసు టన్ అన్న మెట్రిక్ టన్ అన్న అర్థం ఒకటే వెయ్యి కేజీలు వంద కేజీలనైతే అయితే క్వింటాల్ అంటారు ఒక క్వింటాల్ అంటే వంద కేజీలు మరి టన్ను లేదా మెట్రిక్ టన్ను అంటే వెయ్యి కేజీలు అంటే పది క్వింటాల్ అని అర్థం ఒక క్వింటాల్ ఒక క్వింటాల్ అంటే వంద కేజీ అటువంటివి పది క్వింటాల్లు అంటే పది ఇంటూ వంద వెయ్యి కేజీ అంటే ఒక టన్ను సో ఒక టన్నుకు వచ్చే క్వింటాల సంఖ్య ఎంత అంటే పది మెట్రిక్ టన్ను అంటే వెయ్యి కేజీలు కానీ అమెరికా ప్రాంతంలో యుఎస్ టన్ను పిలుస్తారు యుఎస్ టన్ను అనేది ఒక మెట్రిక్ టన్ను కంటే తక్కువగా ఉంటుంది అంటే తొమ్మిది వందల ఏడు పాయింట్ రెండు కేజీల బరువుగా ఉంటుంది వెయ్యి కేజీల కంటే తక్కువ మన భారతదేశంలో ఒక మెట్రిక్ టన్ అనగానే వెయ్యి కేజీలకు సమానం అదే యూఎస్లో అయితే దాన్ని యూఎస్ టన్ అంటారు అది తొమ్మిది వందల ఏడు పాయింట్ రెండు కేజీలుగానే ఉంటుంది అంటే సాధారణంగా మనం వాడే టన్ను కంటే తక్కువ ఇక ఇంపీరియల్ టన్ అనేదాన్ని యూరప్ కంట్రీస్లో ఎక్కువగా వాడుతుంటారు మరి ఆ విలువ అనేది వెయ్యి పదహారు కేజీలకు సమానమవుతుంది అంటే ఈ టన్ను కంటే అదనంగా పదహారు కేజీల బరువు ఉంటుంది సో యుఎస్ టన్ మెట్రిక్ టన్ ఇంపీరియల్ టన్లో అన్నిటికంటే చిన్నది యుఎస్ టన్ అన్నింటికంటే పెద్దది ఇంపీరియల్ టన్ సో ఇలా టన్నుకు సంబంధించి మూడు ఇచ్చి వీటి యొక్క ఆరోహణ లేదా అవరోహణ క్రమం కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ డేటాను కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఒక ఔన్స్ అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు గ్రాములు అటువంటివి పదహారు అవున్సులు కలిస్తే దాన్ని ఒక పౌండ్ అని చెప్తారు అది నాలుగు వందల యాభై నాలుగు గ్రాములకి సమానంగా ఉంటుంది మైక్రోగ్రామ్ అంటే ఒక గ్రాములో ఉండే వెయ్యవ వంతు యుఎస్ టన్ అనేది మెట్రిక్ టన్ను కంటే చిన్నది అది తొమ్మిది వందల ఏడు పాయింట్ రెండు కేజీలుగా ఉంటుంది ఇంపీరియల్ టన్ అనేది ఒక మెట్రిక్ టన్ను కంటే పెద్దది వెయ్యి పదహారు కేజీలకు సమానంగా ఉంటుంది ఇది బరువుకి సంబంధించి వివిధ రకాల దేశాల్లో వాడే వివిధ రకాల ప్రమాణాలు ఇక సామర్థ్యం కెపాసిటీకి సంబంధించిన ప్రమాణాలు పరిశీలిద్దాం ఒక వస్తువు ఆక్రమించే స్థలాన్ని లేదా ఆ వస్తువులో ఉన్నటువంటి లిక్విడ్ ఆక్రమించే స్థలాన్ని సామర్థ్యం పరిమాణమని చెప్తారు సో సామర్థ్యం అనేది ఒక త్రిమితీయమైనటువంటి కొలత కాబట్టి దాన్ని సెంటీమీటర్ క్యూబుల్లో కానీ మీటర్ క్యూబుల్లో కానీ తెలియజేస్తారు అలాగే వాటిని మిల్లీ లీటర్లు లీటర్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చని మనం క్షేత్రమితి మెన్సరేషన్లో తెలుసుకున్నాం ఒక దీర్ఘ పాత్రకు కానీ స్థూపాకార పాత్రకు కానీ కొలతలు సెంటీమీటర్లో లేదా మీటర్లో ఇచ్చే సందర్భంలో వాటిలో పట్టే ద్రావణాల యొక్క ఘనపరిమాణాన్ని లీటర్లో కాల్కులేట్ చేసాం కాబట్టి సామర్థ్యాన్ని కొలవడానికి లీటర్లు అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు ఒక లీటర్ని వెయ్యి భాగాలు చేస్తే అందులో ఒక భాగాన్ని మిల్లీ లీటర్ అంటారు సో లీటర్లో వెయ్యో వంతుని మిల్లీ లీటర్ అంటారు అటువంటి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు మిల్లీ లీటర్ల పరిమాణాన్ని సామర్థ్యాన్ని ఒక లిక్విడ్ ఔన్స్ అని అంటారు ఔన్స్ అనే యూనిట్ని బరువును తూయడానికి అలాగే సామర్థ్యం పరిమాణాన్ని లెక్కించడానికి కూడా ఉపయోగిస్తారు ఈ రెండు ఔన్స్ల మధ్య తేడా తెలియడం కోసం ఇక్కడ ప్రత్యేకించి దాన్ని లిక్విడ్ ఔన్స్ లేదా ఫ్లూయిడ్ ఔన్స్ అని అంటారు సో ఒక లిక్విడ్ ఆన్స్ లేదా ఒక ఫ్లూయిడ్ ఆన్స్ అంటే అర్థం ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు మిల్లీ లీటర్లు లీటర్లు టానిక్ వాడే సందర్భంలో ఫైవ్ ఎంఎల్ ఐదు మిల్లీ లీటర్లు టెన్ మిల్లీ లీటర్లు వాడమని డాక్టర్స్ మనకి అడ్వైజ్ ఇస్తూ ఉంటారు సో ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఇలా మిల్లీ లీటర్ల గురించి మనకి ఐడియా ఉంది అటువంటి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు మిల్లీ లీటర్ల పరిమాణాన్ని ఒక లిక్విడ్ ఔన్స్ అంటారు అటువంటి ఎనిమిది లిక్విడ్ ఔన్స్ ఎనిమిది లిక్విడ్ ఔన్సుల యొక్క పరిమాణాన్ని ఒక కప్ అని చెప్తారు ఒక కప్ అంటే ఎనిమిది లిక్విడ్ ఔన్సులు సాధారణంగా మనం ఇంట్లో కప్ ఆఫ్ కాఫీ అని చెప్తుంటాం కప్ ఆఫ్ టీ అని చెప్తుంటాం అదే ఫారిన్ కంట్రీస్లో ఒక కప్ అంటే దానికి ప్రత్యేకమైనటువంటి మెజర్మెంట్ ఉంది అది ఎనిమిది లిక్విడ్ అవుసుల యొక్క పరిమాణానికి సమానమవుతుంది సో ఎనిమిదితో గుణిస్తే ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు ఐదు ఎనిమిది ఐదు నలభైకి ఐదు కలిపితే నలభై ఐదు నాలుగు ఎనిమిది తొమ్మిది వల డెబ్బై రెండుకి నాలుగు కలిపితే డెబ్భై ఆరు ఏడు ఎనిమిది నెలల పదహారుకి ఏడు కలిపితే ఇరవై మూడు సో రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు మిల్లీ లీటర్ల పరిమాణాన్ని ఒక కప్ అని చెప్తారు అంటే ఇంచుమించుగా మనకి రెండు వందల యాభై మిల్లీ లీటర్లు అంటే పావు లీటర్కి దగ్గరగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది సో ఒక కప్ అంటే రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు మిల్లీ లీటర్లు అటువంటి రెండు కప్పుల పరిమాణాన్ని ఒక పింట్ అంటారు టూ కప్స్ రెండు కప్పుల యొక్క పరిమాణాన్ని ఒక పింట్ అని చెప్తారు సో టూ కప్స్ అంటే దీన్ని డబల్ చేసి లీటర్లుగా చూడాలి అలాగే రెండు పింట్లు టూ పింట్స్ టూ పింట్స్ యొక్క పరిమాణాన్ని ఒక క్వాంట్ అని చెప్తారు ఒక క్వాంట్ అంటే రెండు పింట్స్ అలాగే ఒక పింట్ అంటే టూ కప్స్ అంటే ఓవరాల్గా రెండు ఇంటూ రెండు నాలుగు కప్పులు అవుతున్నాయి సో ఫోర్ కప్స్ యొక్క పరిమాణాన్ని ఒక క్వాంట్ అని చెప్తారు అదే మాదిరిగా ఫోర్ క్వాంట్ నాలుగు క్వాంటుల యొక్క పరిమాణాన్ని ఒక గ్యాలన్ అని చెప్తారు మరి ఒక అంటే నాలుగు కప్పులు కాబట్టి అటువంటిది నాలుగు క్వాంట్లు అంటే నాలుగు నాళ్ళ పదహారు కప్పులు అవుతున్నాయి సో సిక్స్టీన్ కప్స్ అన్న దాన్ని కలిపి లిక్విడ్ అంశులు చెప్పాలంటే నూట ఇరవై ఎనిమిది లిక్విడ్ అంశులు అని చెప్తున్నా అర్థం ఒకటే సో నూట ఇరవై ఎనిమిది లిక్విడ్ అంశుల పరిమాణాన్ని లేదా పదహారు కప్పుల పరిమాణాన్ని ఒక గ్యాలన్ అంటారు ఈ గ్యాలన్నే యుఎస్ యూఎస్ గ్యాలెన్ అని కూడా చెప్తారు ఈ యుఎస్ గ్యాలన్ని లీటర్లో చెప్పాలంటే అది మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఐదు లీటర్ల పరిమాణానికి సమానం అవుతుంది సో మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఐదు లీటర్ల పరిమాణమే ఒక యుఎస్ గ్యాలన్ అవుతుంది మన భారతదేశంలో కూడా ఈ యూఎస్ గ్యాలెన్కి సంబంధించినటువంటి మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఐదు లీటర్ల ప్రమాణాన్ని వినియోగిస్తున్నారు నీటి పరిమాణాన్ని గాలి పరిమాణాన్ని గ్యానల్లో తెలియజేస్తూ ఉంటారు సో మన భారతదేశంలో కూడా ఈ యుఎస్ గ్యాలన్నే ఉపయోగిస్తున్నారు అది మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఐదు లీటర్లు ఈ రకంగా ఒక లిక్విడ్ అవున్స్ అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు మిల్లీ లీటర్లు అటువంటి ఎనిమిది లిక్విడ్ అవుసుల పరిమాణాన్ని ఒక కప్పు అంటారు అది రెండు వందల ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు మిల్లీ లీటర్లకి సమానం అటువంటి రెండు కప్పుల పరిమాణాన్ని ఒక పింటని రెండు పింట్ల పరిమాణాన్ని ఒక క్వాంటని నాలుగు క్వాంటుల పరిమాణాన్ని అంటే నూట ఇరవై ఎనిమిది లిక్విడ్ అంశుల పరిమాణాన్ని ఒక యుఎస్ గ్యాలన్ అని చెప్తారు అది మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఐదు లీటర్ల పరిమాణానికి సమానమవుతుంది ఒక యుఎస్ గ్యాలెన్ అంటే మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఐదు లీటర్ల పరిమాణం అని చెప్పాను అలాగే మరొక రకమైన ప్రమాణం కూడా గ్యాలన్ ఉంది దాన్ని యూరప్ కంట్రీస్లో వాడుతారు అది నాలుగు పాయింట్ ఐదు నాలుగు ఆరు లీటర్లకు సమానం సో ఒక యుఎస్ గ్యాలన్ ఒక యుఎస్ గ్యాలన్ అని చెప్తే అది మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఐదు లీటర్లకు సమానం అదే ఒక గ్యాలన్ అన్నారనుకోండి అది నాలుగు పాయింట్ ఐదు నాలుగు ఆరు లీటర్లకి సమానం ఒక యుఎస్ గ్యాలెన్ కంటే గ్యాలన్ అనేది పెద్ద ప్రమాణం సో ఎగ్జామినేషన్లో స్పెసిఫిక్గా యుఎస్ గ్యాలన్ అని కానీ భారతదేశంలో వినియోగిస్తున్నటువంటి గ్యాలన్ అని కానీ అడిగితే మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఐదు లీటర్లని ఆన్సర్గా గుర్తించాలి అలా కాకుండా గ్యాలన్ అన్నారు అనుకోండి నాలుగు పాయింట్ ఐదు నాలుగు ఆరు లీటర్లుగా మనం గుర్తించాలి ఇక ఇది కాకుండా ప్రవాహంలో ఉండే నీటిని కాల్కులేట్ చేయడానికి ఒక ప్రమాణం అనేది ఉంది అది క్యూసెక్ క్యూసెక్ నదుల నుండి సముద్రం నుంచి విడుదలవుతున్నటువంటి నీటిని క్యూసెక్స్లో కాల్కులేట్ చేస్తారు ఒక క్యూసెక్ అంటే అర్థం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు లీటర్లు ఒక సెకన్కు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు లీటర్ల చొప్పున నీరు ప్రవహిస్తూ ఉంటే దాన్ని ఒక క్యూసెక్ అని చెప్తారు ఒక రిజర్వాయర్ నుండి ఇన్ని క్యూసెక్కుల నీరు విడుదలవుతుంది అని చెప్పేసి పేపర్లో మనం చూస్తూ ఉంటాం సో ఒక క్యూసెక్ అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు లీటర్లు మరి పది క్యూసెక్లు అంటే దీన్ని పత్తో గుణించగా రెండు వందల ఎనభై మూడు అనేది వస్తుంది సో ఆ విధంగా పది క్యూసెక్లు అంటే ఎన్ని లీటర్లు వంద క్యూసెక్లు అంటే ఎన్ని లీటర్లు అని ఎగ్జామినేషన్లో ఇస్తూ ఉంటారు సో క్యూసెక్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్ట్యా ఇంపార్టెంట్ అయింది ఒక క్యూసెక్ అంటే ఒక సెకండ్కి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు లీటర్ల నీటి ప్రవాహం అని అర్థం అలాగే మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలి టీఎంసీ టిఎంసి అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ గుర్తుపెట్టుకోండి టీ అంటే థౌజండ్ ఎం అంటే మిలియన్ మిలియన్ అంటే అర్థం ఏంటండి టెన్ పవర్ సిక్స్ థౌజండ్ అంటే అర్థం ఏంటండి టెన్ పవర్ త్రీ థౌజండ్ మిలియన్ అంటే అర్థం టెన్ పవర్ త్రీ ఇంటూ టెన్ పవర్ సిక్స్ దట్ ఈజ్ టెన్ పవర్ నైన్ దాన్ని మనం బిలియన్ అంటాం థౌజండ్ మిలియన్ అని చెప్పిన ఒక బిలియన్ అని చెప్పిన అర్థం ఒకటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ క్యూబిక్ ఫీట్ అంటే అర్థం ఏంటండి ఘనపు అడుగుల్లో చెప్పాలి ఎన్ని గణప అడుగులు టెన్ పవర్ నైన్ ఘనపడుగులు అంటే ఒక బిలియన్ ఘనపడుగుల్లో పట్టే మొత్తం నీటిని టీఎంసీ అంటారు పెద్ద ప్రమాణాల్లో ఉన్నటువంటి నీటిని టీఎంసీలో చెప్తారు రిజర్వాయర్ నుండి వదిలివేయబడిన నీరు ప్రవాహంలో ఉంటుంది కాబట్టి దాని క్యూసిక్కుల్లో చెప్పాలి రిజర్వాయర్లో నిల్వ చేసే నీరైతే అది స్థిరంగా ఉంటుంది అది కొన్ని ఘనపడుగుల మీద నిలవ ఉంటుంది కాబట్టి దాన్ని టీఎంసీలో చెప్తారు పోలవరం ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యం టీఎంసీలో చెప్తుంటారు ప్రకాశం బ్యారేజ్ యొక్క సామర్థ్యం టీఎంసీలో చెప్తుంటారు సో ఒక టీఎంసి అంటే టెన్ పవర్ నైన్ అంటే ఒక బిలియన్ క్యూబిక్ ఫీట్ గనప అడుగుల్లో నిల్వ చేయబడినటువంటి నీరు అని అర్థం సో ఒక టీఎంసి అంటే ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఇంటూ టెన్ పవర్ నైన్ లీటర్స్ అని అర్థం ఒక బిలియన్ గనప అడుగుల్లో నిల్వ ఉన్నటువంటి నీరు ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఇంటూ టెన్ పవర్ నైన్ లీటర్స్ అవుతుంది దాన్ని టీఎంసీ అంటారు రిజర్వాయర్లో నిల్వ చేసే నీరు అయితే టీఎంసీలోను రిజర్వాయర్ నుండి బయటకు వదిలే నీరైతే అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే గ్యాలన్ అనేది రెండు రకాలుగా ఉంది యూఎస్ గ్యాలన్ అయితే మూడు పాయింట్ ఏడు ఎనిమిది ఐదు లీటర్లుగాను సాధారణమైనటువంటి గ్యాలన్ అయితే నాలుగు పాయింట్ ఐదు నాలుగు ఆరు లీటర్లుగా ఉంటుంది ఇది సామర్థ్యాన్ని కాల్కులేట్ చేయడానికి ఉపయోగించే వివిధ రకాలైనటువంటి ప్రమాణాలు వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా నేరుగా స్ట్రైట్గా వస్తుంటాయి కాబట్టి మీరు డేటాను ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో లెంగ్త్ పొడవుకి సంబంధించి వెయిట్ భారానికి సంబంధించి సామర్థ్యం కెపాసిటీకి సంబంధించి ఈ ప్రమాణాలన్నీ ఒక్కసారి చూస్తే మాత్రం మీకు గుర్తుండవు వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోవడం ద్వారా అలాగే ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రోజు కూడా ఒకసారి వాటిని చూసుకోవడం ద్వారా మనం ఎగ్జామినేషన్స్లో సరైన సమాధానాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది మెజర్మెంట్స్ కొలతలకు సంబంధించినటువంటి టాపిక్ ఈ విధంగా ఉంటుంది